నమస్తే, సెసీ హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను సూపర్ టేస్టీ ఆంధ్ర స్పెషల్ బెల్లం ఆవకాయ రెసిపీ తయారు చేసి చూపిస్తానండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి, ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. అయితే ఈ బెల్లం ఆవకాయకి ముఖ్యంగా కావాల్సింది మామిడికాయలు. అయితే ఇవి మరీ ఎక్కువ పులుపుగా కూడా అవసరం లేదండి, అలా అని మాగిన పండ్లు కాదు. మామూలుగా అయితే బెంగళూరు మామిడికాయలు అంటారు కదా, తోతాపురి అంటారు. ఆ మ్యాంగో అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో కాసిన మామిడికాయలే తీసుకుంటున్నాను, మాగినవి కాదు. ఇలా ఉన్నా కూడా పర్వాలేదు, కచ్చిగానే ఉన్నాయి, రకమే అలాంటిది. ఈ మామిడికాయలు, రెండు మామిడికాయలతో నేను ఈరోజు బెల్లం ఆవకాయ తయారు చేసి చూపిస్తాను. ముఖ్యంగా మామిడికాయలకి పీల్ తీసుకోవాలి, తొక్కు తీసేయాలి. తొక్కు తీసేసి సన్నగా తరుక్కోవాలి. తరిగేది కూడా నేను చూపిస్తున్నాను, అంటే ఏ సైజు తరుక్కోవాలి, ఎలా థిక్నెస్ ఉండాలి అనేది కూడా చూపిస్తాను. అయితే ఈ ఆవకాయ, అంటే ఈ బెల్లం ఆవకాయ పుల్ల పుల్లగా, తీయ తీయగా, కారం కారంగా సూపర్గా ఉంటుందండి. జాము ఏవి పనికిరావు, బయట దొరికే ఫ్రూట్ జాములు లాంటివి ఉంటాయి కదా, ఏవి పనికిరావు, అంత టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి, చపాతీల్లోకి, ఇడ్లీ, అన్నం, దేనికైనా కూడా సూపర్గా ఉంటుంది. పొంగల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం పలుచగా, ఆ తర్వాత కొంచెం పొడుగు పొడుగ్గా అలా కట్ చేసుకుంటే ఈ ఆవకాయ చాలా బాగా కుదురుతుంది. ఆ తర్వాత ఒక కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకోవాలి, అందులోకి ఒక చిన్న ఇంకొక గిన్నె కూడా తీసుకున్నాను. కొలుస్తున్నాను అన్నమాట, ఈ గిన్నెలోకి మొత్తం తరిగిన ఈ ఆవకాయ ముక్కలన్నింటినీ కొలుచుకోవాలి. నేను ఒక కొలత చూపిస్తున్నాను, ఒక గిన్నె సరిపడంత. నేను ఆవకాయ రెసిపీ కూడా వీడియో చేశాను, అది కూడా గిన్నె కొలతలతో చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను, చూడగలరు. ఆ తర్వాత ఈ ఒక గిన్నె మామిడికాయ ముక్కలు అయ్యాయి. ఆ తర్వాత ఒక 70% మెత్తటి ఉప్పు, అంటే అయోడైజ్డ్ ఉప్పు కాకుండా ఈ ఆవకాయ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఊరగాయలకి. చూడండి, 70% మాత్రమే వేశాను, ఇంకా ఎక్కువ అక్కర్లేదండి. అది ముక్కల్లోకి వేసుకోవాలి. కళ్ళు ఉప్పు అయితే కొంచెం మిక్సీకి వేసుకొని కానీ దంచి కానీ వేసుకోవాలి. ఆ తర్వాత కారం సగమే వేశాను, మంచి కారం మిరప్పొడి అండి ఇది, ఫుల్గా వేయొద్దండి, సగమైతే చాలు, సూపర్గా సరిపోతుంది. కారం లేని మిరప్పొడి అయితే అది కూడా ఒక 70% వేసుకోవచ్చు. నేనైతే మంచి కారం ఉన్న మిరప్పొడి సగం కప్పుకి వేశాను. ఆ తర్వాత బెల్లం ఒక కొలత, మామిడికాయ ముక్కలు ఒక కొలత అయితే బెల్లం కూడా ఒక కొలత తీసుకోవాలి. మంచి జిగురు బెల్లం అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, బెల్లం ఒక తరిగి వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇట్లా కొట్టి గుండ్రాయితో కొట్టి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవ పొడి వేశాను. ఆవ పొడి ఎందుకు వేశానంటే మంచి టేస్ట్ వస్తుంది, గుమగుమలాడే వాసన కూడా ఉంటుంది, ఆవకాయ కూడా చెడిపోదు. ఆ తర్వాత మెంతి పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేశాను. వేయించి పొడి చేసిన పొడి తీసుకోవాలి, సూపర్గా కుదురుతుందండి. ఈ కొలతతో వేసి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ పసుపు తీసుకున్నాను, అన్నీ వేసి కలుపుకోవాలి. బెల్లం ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా పర్వాలేదండి, చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా అలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత పెద్ద ఏమంటారు, లాంగ్ ప్రాసెస్ ఏం కాదు, కలుపుకోవటానికైతే చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, బాగా ముక్క ముక్కకి ఆవకాయ మసాలా అంతా పట్టాలన్నమాట. బెల్లము, ఆవకాయ, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసాం కదా, ఆవు పొడి, మెంతి పొడి, ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒక 2-3 మినిట్స్ మనము చేతితో కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ కారం మిరప్పొడి కదా, మన చేతులు బాగా మండుతాయండి, అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం చక్కెర వేసి కడిగేసుకోవాలి, చేతులకు చక్కెర రాసుకొని కడిగేసుకోవాలి, లేకపోతే పాలతో కడుక్కున్నా కూడా ఆ మంట పోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా కలిపి ఉంచుకోవాలి. ఆ తర్వాత నూనె నేను పల్లీ నూనె వాడుతున్నాను,
అయితే చాలామంది నువ్వుల నూనె తీసుకుంటారు. మేమైతే రాయలసీమలో పల్లి నూనెనే వాడతాము. అయితే పల్లి నూనె వాడినప్పుడు ఖచ్చితంగా కాచుకోవాలి, కాచి తీసుకోవాలి, కాచి చల్లార్చుకోవాలి. రెగ్యులర్ ఆవకాయకైనా అంతే, ఈ బెల్లం ఆవకాయకైనా అలాగే వేసుకోవాలి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే, ఒక్క కాయ చేసుకొని చూడండి, మీకే టేస్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత ఆవాలు వేశాను, జీలకర్ర కూడా వేస్తున్నానండి. మంచి ఘుమఘుమలాడే వాసన వస్తుంది. అయితే నేను ఆవకాయకు కానీ బెల్లం ఆవకాయకు కానీ వెల్లుల్లి వేయను, అందుకనే జీలకర్ర ఇంగువ లాంటివి వేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇందులో తినగూడని పదార్థాలు ఏమీ లేవు. చూడండి, ఇప్పుడు బాగా చిట్పట్లాడాక ఇంకా దించేసుకోవాలి అంతే. ఆ తర్వాత చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఆవకాయలో వేసి కలుపుకోవాలి. ఆ చిన్న వీడియో మిస్ అయిందన్నమాట, చిన్న ప్రాబ్లం వల్ల. చూడండి, మొత్తం వేసి ఇలా కలిపేసుకోవాలి, బాగా కలవాలి. ఎంత బాగా అంటే ముక్క ముక్కకి మసాలా పట్టేటట్టుగా సూపర్గా కలిసిపోవాలి. ఇప్పుడైతే మీకు నూనె ఏమాత్రం కనిపించడం లేదు కదా, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. బాగా కలిసిపోయే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఒక చిన్న బట్ట, అంటే ఇలాంటిది శుభ్రమైన ఉతికిన బట్ట, ఈ తుండుగుడ్డ లాంటిది అంటారు కదా, అలాంటిది గంజి బట్ట అనుకోండి, ఇలాంటిది తీసుకొని దానికి కట్టుకోవాలి. ఎందుకు అంటే దుమ్ము ధూళి ఏవి పడకుండా చూసుకోవాలన్నమాట. మనం ఆరుబయట పెట్టినప్పుడు పక్షులు లాంటివి తిరుగుతూ ఉంటాయి, గాలి దుమ్ము కూడా పడుతూ ఉంటుంది, అవన్నీ ఏవి పడకుండా ఇలా బట్ట కట్టుకోవాలి. ఇలా ముడి కట్టేస్తే ఊడిపోకుండా ఉంటుంది, ఏవి కూడా తాకకుండా. ఈ ఘాటుకి ఏమీ కాదు, పిల్లులు లాంటివి కూడా దారి చేరవు. ఆ తర్వాత మంచి ఎండలో పెట్టాలండి, బాగా ఎండ రావాలి, అప్పుడే ఈ మాగాయ సూపర్గా, ఈ బెల్లం ఆవకాయ సూపర్గా వస్తుంది. 3 రోజులు పెడితే చాలు, మంచి ఎండలుంటే 2 రోజులైనా పర్వాలేదు. చూడండి, బాగా పైన నూనె తేలింది. చూడండి ఎంత బాగా రసం కూడా సూపర్గా ఊరింది, అసలు జామ్లాగా స్మూత్గా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఇలా ఏమంటారు పాకం పట్టినట్టుగా చాలా సూపర్గా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు గ్యారంటీ. అంత బాగుంటుంది, తడి తగలకుండా బాగా చేసుకుంటే 2 ఇయర్స్ అయినా నిల్వ ఉంటుంది. అయితే 1 ఇయర్ లోపలనే అయిపోతుందండి, అన్ని దాంట్లోకి నంచుకొని తినేయచ్చు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు బెల్లం ఆవకాయ ఇష్టపడే వాళ్ళకి సూపర్ టేస్టీ రెసిపీ అండి ఇది. చూడండి, ఇలా గాజు సీసాలో వేసి పెట్టుకుంటే రంగు రుచి వాసన ఏవి పోకుండా చాలా సూపర్గా ఉంటుంది ఆవకాయ. చూడండి, నేనైతే ఇలా జార్లల్లో కానీ, ఆ తర్వాత జాడీల్లో కానీ, గాజు సీసాల్లో కానీ పెడుతూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.